స్థాయికి తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. నన్ను ఈ స్థానం నిలిపిన వ్యక్తి కేసీఆర్ తప్ప నేనేం. కానీ కేసీఆర్ గారికి ఎంత గొప్ప ప్రజలను ఉండాల్సి కేసీఆర్ గారు ఎంత గొప్ప గాంధీలకు చెల్లమనేటువంటి కేసీఆర్ గారు మరి ఎవరి వలనో ఎవరి సలహాల వలనో ఎవరి రిపోర్ట్ల వలన చివరికి మంత్రులకు కూడా ఎంట్రీ లేదు. నేను నా ఒక్కరిగా మహమూద్ అలీ గారు కూడా అపాయింట్మెంట్లకు వెళ్ళిపోయాను, నాయన నర్సింహ్ గారు గేట్లకు వెళ్ళిపోయాను, అనేక ఉదంతాల మీద వచ్చింది. కొద్ది రోజుల వరకు అసలు ఎమ్మెల్యే రాణి తయారు అనేటువంటి ఉదంతాలు కాపాడడం తప్ప బాగా తప్ప మాట్లాడేది. నేను అడుగుతున్నా మీ అంతరాత్మ సాక్షి మాట్లాడండి, మీకు అవకాశం ఉంది, మీరు ఎన్నైనా విమర్శించవచ్చు. నేను మేము ఎప్పుడు కూడా ఈ పార్టీకి వ్యతిరేకమైన పనులు చేయలేదు. మేము ఎప్పుడు కూడా పార్టీ లైన్ తప్పలేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు తర్వాత వారి కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే కూడా స్వాగతించిన వాళ్ళని తప్ప మేమేదో ముఖ్యమంత్రి కావాలి కూడా నినాదాలు ఇస్తుందని చెప్పి అంటున్నారు. నినాదాలు వీళ్ళే పంపించి పిచ్చిన అయిపోతారు. అన్న చెడగొట్టడానికి ఎవరు ఊళ్ళో ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు. ఎవరి నోట్లో ఏముందో మనకి ఏం తెలుస్తుంది, ఎవరి మధ్యలో ఏముందో మనకు తెలుస్తుంది. నాకు గంత ఏదో ఇది కావాలి గది కావాలి మేము మళ్ళీ చెప్తున్నాం. మంత్రులు కాకపోయినా మనుషులు గుర్తించేటట్టు ప్రయత్నం చేస్తే బాగుండు అనేది మా భావన తప్ప ఇవాళ ఏ ఫలితం వచ్చినా కూడా ఇలా కమాండర్ ఇన్ చీఫ్ ఉంటాడు కావచ్చు కాకపోతే కొట్లాడేటువంటి సోల్జర్ ఉంటాడు కింద. కమాండర్ ఇన్ చీఫ్ ఎంత ఇంపార్టెంటో యుద్ధం గెలవాలంటే కింద ఉన్న సోల్జర్ కూడా అంత ఇంపార్టెంట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కింద కార్యకర్తలు ఉంటారు. అందరి సమన్వయం, అందరి యొక్క త్యాగం, అందరి యొక్క కమిట్మెంట్, అందరి యొక్క పంటలు లేకుండా రిజల్ట్ కాదు. ఇలా వరంగల్ ఎన్నికలు గెలిచినప్పుడు కింద కార్యకర్తలు పని చెప్పలేదు కదా. కానీ ఎవరికి వాళ్ళుగా అవన్నీ ఉంటాయి, ఎవరి లెవెల్లో వాళ్ళు ఉంటుంది, ఎవరి పాత్రలో వాళ్ళకు ఉంటాయి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది తప్ప ఇలా ఎవరెవరికి ఇచ్చబడినట్టు కాదు. ఇలా నేను మాట్లాడుతున్నా నా మీద ఇవాళ నేను నిన్న చెప్పిన అరే ఈటలాంటి అటువంటి పిక్చర్ని చేసింది కనీసం తీసుకొచ్చి అడిగి నన్ను మీకు నచ్చదా అంటే నేను రాజీనామా చేస్తాను. కానీ కింద భూకంపకూరాలని చెప్పి 500 మంది పోలీసులను పెట్టి 100 మంది రెవెన్యూ అధికారులను పెట్టి నా మీద ఇంత ఖచ్చితంగా చేయాల్సి అక్కర్లేదు. మొత్తం నా బ్యాంకుకు వెళ్ళి నా అకౌంట్ అన్ని చూసుకుంటూ ఏం చూస్తాను నాకు చెప్పండి. నేను నిన్నే చెప్పిన ఒకవేళ తప్పంటూ జరిగితే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉందని చెప్పాను. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించబడి ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పదే నేను ఎవరి మాటలకు స్పందించను. నా నేచర్ కాదు ఇవాళ నేను అదే కోర్టు ఎవరైనా ఉంది కాబట్టి నేను స్పందించాను. నేను ఎవరు కామెంట్ చేసినా వాళ్ళందరూ ఎవరెవరు నాతో ఏమేమి బాధని చెప్పుడు ఏం చెప్తే చెప్పడం అంతా నా సాధ్యంలో మా ఈశ్వరులతో మేము ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది, మా వినోదంతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది, మా రసమయతో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది. నేను ఎవరు ఎవరి కోతలేదు, ఎవరు కడతలేదు కూడా. నాకు సపోర్ట్ చేస్తామని చెప్పి అడుగుతలేదు. నాకు నేనుగా నేను నాకు అవమానం జరిగింది కాబట్టి కోర్టుకు పోయినా. ఇవాళ నాకు నేనుగా నాకు అవమానం జరిగింది, పార్టీకి అవుతుంది. ఇక మా వాళ్ళ అభిప్రాయం కోసం వచ్చిన మా వాళ్ళ అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకుంటాను తప్ప ఎంతకంటే మీకు ఏం లేదు. మేమేదో టీవీ చేస్తాం, మాది చేస్తాం, వాళ్ళు చెప్తారు కాంగ్రెస్తో కలిసి ఇప్పుడు ఇక ఫ్రీ జోన్ ఫ్రీ అయిపోయినా కాబట్టి అందరితో మాట్లాడు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఒక మనిషికి ఇంకొక పార్టీతో మాట్లాడుకునే అవకాశం ఉందా, ఇంకొక వ్యక్తితో మాట్లాడుకునే అవకాశం ఉందా చెప్పండి. ఇంత బాధ అంటే అసలు మేము ఇలా వీరి ఇంత మాట్లాడుతున్నాం. 2014 కంటే పూర్వం మేము ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గరికి పోలేదా, మేము సిమెంట్ రోడ్డు తెచ్చుకోలేదా, డాంబర్ రోడ్డు తెచ్చుకోలేదా, దరఖాస్తు ఇచ్చే కల్చర్ లేదా? ఇవాళ లేదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ మంత్రులు కలడానికి వస్తే మీరు అయిపోయిందా ఫిక్స్ అయిపోయిందా అనిస్తారు. అంటే ఇవాళ ఎంత బాధ అయిపోతుంది. డెమోక్రసీలో అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అధికార పక్షంలో ఉన్న మంత్రుల దగ్గరికి ఎక్కడ వచ్చి దరఖాస్తు తెచ్చుకొని పని చేసుకోపోయే కల్చర్ ఉంటుంది. కానీ ఇవాళ 7 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఎక్కడ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి వచ్చి ఒక సమస్య పరిష్కరించమని చెప్పే పరిస్థితి లేదు. ఇలా డెమోక్రటిక్ ప్రాసెస్ని ఆ సాంప్రదాయాన్ని ఎవరికి మొదలు చెప్తున్నారు. ఇవాళ నేను మొదటి నుంచి కూడా 2014 కంటే పూర్వం అన్ని పార్టీల నాయకులతో నాకు సంబంధాలు, అన్ని పార్టీలతో సంబంధాలు. 2014 తర్వాత కూడా నాకు అన్ని పార్టీలతో సంబంధం. ఇలా ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీలో మాట్లాడుకునే కల్చర్ ఉండదు. మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాం, బ్రాడ్గా ఉండాలంటాం, గొప్పగా ఎదిగిన వాళ్ళే ఆ స్థాయిలో కొత్త మీద చెప్తుందో మరి గొప్పగా ఎదిగిన మనం ఇంత సంకృష్టంగా ఉంటామా? కాంగ్రెస్తో మాట్లాడిన నేరం, బీజేపీతో మాట్లాడిన నేరం, సిపిఐతో మాట్లాడిన నేరం, సిపిఎంతో మాట్లాడిన నేరం, సంఘాలతో మాట్లాడిన నేరం అనేది ఉంటుందా? నేను ఒక చిన్న సన్నివేశం చెప్తాను. ఈ మధ్య రాజశేఖర్ గారు రెండోసారి